ఒక ఆధిపత్య పార్టీగా కోస్త పార్టీని ఒక ఆధిపత్య పార్టీగా ఎందుకు జనమని అవుతూ ఉంది అంటే అక్కడ వ్యవసాయక మిగులు ఉంది కాబట్టి ఆ వ్యవసాయక మిగులు ఉన్న రైతు టీవీలు పోయిన వాడే పోయిన వాడే ఫైనాన్స్ పోయిన వాడే పరిశ్రమలు పోయిన వాడే అన్నిటిలోనూ వాడే ఉంటాడు. కాబట్టి రాయలసీమ వెనుకబడటానికి కారణం అనేది రాయలసీమ రాయలసీమ అందుకే ఎక్కడైతే రైతు వెనుకబడి ఉంటాడో ఎక్కడైతే పల్లెలు వెనుకబడి ఉంటాయో పల్లెలు వెనుకబడటమే ఒక సమాజము వెనుకబడటము. పట్టణాలు వెనుకబడటం కాదు, పల్లెలు వెనుకబడటమే ఒక ప్రాంతీయ సమాజము వెనుకబాటుకు కారణం. ఎక్కడైతే వెనుకబాటు ఉంటుందో అక్కడ కథా సాహిత్యం కానీ నవలా సాహిత్యం కానీ ఏ సాహిత్య ప్రక్రియ అయినా సరే చాలా చాలా నిజాయితీగాను అభివృద్ధికరంగాను తయారవుతాయి. ఆ విధంగా రాయలసీమలో వచ్చినన్ని రైతు కథలు, రాయలసీమలో వచ్చినన్ని రకరకాల రైతు కథలు, రాయలసీమలో వచ్చిన వివిధ శిల్పాలలోని రైతు కథలు, రాయలసీమలో వచ్చిన అనేక సామాజిక చలనాలను ప్రతిబింబించే రైతు కథలు, వ్యవసాయంలో వచ్చిన అనేక మార్పుల్ని అనేక పరిణామాల్ని చిత్రించిన రైతు కథలు రాయలసీమలో వచ్చినన్ని ఏ ప్రాంతంలో కూడా రాలి. అందుకు కారణం ఏమిటంటే మన రైతుల యొక్క దుఃఖాలకి, మన రైతుల యొక్క బాధలకి, మన రైతుల యొక్క ఆకలికి, మన రైతుల యొక్క అప్పులకి ఇక్కడ రాయలసీమ రైతు ప్రత్యక్ష సాక్షి. రాయలసీమ రైతు ప్రత్యక్ష సాక్షి కావడానికి ఈ రైతు వెనకల ఈ నేపథ్యం అంతా ఉంది. అంతేకాదు, మనుషులు ఎక్కడ చేతంలో సుఖంగా ఉంటే, ఎక్కడ సౌకర్యంగా ఉంటే ఆ సుఖాల గురించి, సౌకర్యాల గురించి కథలు కథకాయలు రాసుకోవడము మన దేశం మొత్తం మీద ఉంది. కథ 1882లో పుట్టిందనుకుంటే ఇప్పటికీ కథ పుట్టి 140 సంవత్సరాలే. కథ పుట్టి 140 సంవత్సరాలైతే 1882లో కథ పుడితే రైతు కథ పుట్టడానికి, వ్యవసాయక కథ పుట్టడానికి మళ్ళీ 30-40 ఏళ్ళు పట్టింది. మళ్ళీ 30-40 ఏళ్ళు ఎందుకు పట్టింది అంటే రైతు కథను ఎంత సహానుభూతి ఉన్నప్పటికీ కూడాను రైతు కథను అందరూ రాయలేదు. రైతు కథలు రాయడానికి, వ్యవసాయక కథ రాయడానికి స్వానుభవం ఉండాలి, జీవిత అనుభవం ఉండాలి. కానీ ఈ సమాజంలో మొట్టమొదటి చదువుకున్న వాళ్ళు ఎవరు? మన భారతీయ సమాజంలో కానీ మనకు తెలుగు సమాజంలో కానీ మొట్టమొదటి చదువుకున్న వాళ్ళు బ్రాహ్మణులు. బ్రాహ్మణులకి వ్యవసాయానికి, బ్రాహ్మణులకి శ్రమకి, బ్రాహ్మణులకి రైతు వృత్తికి చాలా చాలా అగాధం ఉంది. బ్రాహ్మణులకి రైతు వృత్తి తెలియకపోవడం వల్ల, మొట్టమొదటిలో చదువుకున్న వాళ్ళందరూ బ్రాహ్మణులు కావడం వల్ల, ఆ చదువుకున్న బ్రాహ్మణులే రచయితలు కావడం వల్ల, ఆ బ్రాహ్మణ రచయితలకి వ్యవసాయంతో సంబంధం లేకపోవడం వల్ల మనకు కథ పుట్టిన తర్వాత 40 సంవత్సరాలకు కానీ వ్యవసాయ కథ రాలేదు. గురుజాడని తీసుకోండి, గురుజాడ తర్వాత వచ్చిన శ్రీపాదని తీసుకోండి, శ్రీపాద తర్వాత వచ్చిన చలంగారిని తీసుకోండి, చలంగారి తర్వాత వచ్చిన చింతా దీక్షితులను తీసుకోండి, చింతా దీక్షల తర్వాత మునిమాణిక్యం గారిని తీసుకోండి, మునిమాణిక్యం తర్వాత అడవి పాపరాజుని తీసుకోండి,
అడవి పాపరాజు తర్వాత విశ్వనాథ సత్యనారాయణ తీసుకోండి, విశ్వనాథ సత్యనారాయణ తర్వాత కూడా పడుడి గంటి కుటుంబరావు తీసుకోండి. మొత్తం ఒక 30 సంవత్సరాలు బ్రాహ్మణ సామాజిక వర్గం నుంచే రచయితలు రావడం వల్ల వాళ్ళకు వ్యవసాయంగా అనుభవం లేకపోవడం వల్ల మనకు వ్యవసాయంగా పుట్టడానికి 4 శతాబ్దాలు పట్టింది. మొట్టమొదట రైతు కథ ఎక్కడ లెక్కించబడింది అంటే వీళ్ళందరినీ గురదాడ శ్రీపాద చలము చింతా దీక్షితులు మునిమాణిక్యము అడవి బాబరాజు విశ్వనాథ సత్యనారాయణ వీళ్ళందరినీ దాటుకొని కొడుడుగడ్డ కుటుంబరావు వీళ్ళందరినీ దాటుకొని గోపీ చంద్ గారి దగ్గరికి వచ్చిన తర్వాత మాత్రమే రైతు కథ పుట్టింది, వ్యవసాయ కథ పుట్టింది. ఎందుకు గోపీ చంద్ దగ్గరే వ్యవసాయ కథ పుట్టింది అంటే గోపీ చంద్ది వ్యవసాయ కుటుంబం కాబట్టి మాత్రమే అది. కాబట్టి అన్నముందుకు ముందు సాహిత్య సృష్టి జరుగుతుంది, అన్నముంద తర్వాత కూడా సాహిత్య సృష్టి జరుగుతుంది. అన్నముందకు ముందు అంటే కనుక రైతు గురించి రాస్తారు వాళ్ళు. అన్నముంద తర్వాత అంటే గురజాడ లాంటి వాళ్ళు, ఒక బ్రాహ్మణ సామాజిక వర్గం నుంచి వచ్చిన వాళ్ళు ఇంకొక రకంగా రాస్తారు. వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన ఇక్కడ సభ వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చినాడు కాబట్టి 1942లోనే ఆయన వ్యవసాయ కథ రాశాడు. మరి సభ 1942లోనే వ్యవసాయ కథ రాస్తే గురుదాడ గారు ఎందుకు వ్యవసాయ కథ రాయలేకపోయినారు? గురుదాడ గారు అన్నముంద తర్వాత వచ్చిన రచయిత, సభాగారు అన్నముందుకు ముందు ఉన్న రచయిత. అన్నముందుకు ముందు ఉన్నవాడు అన్నముందు గురించి రాస్తాడు, అన్నముంద తిన్న తర్వాత రచయిత ఏం రాస్తాడు అంటే సమాజం గురించి, అభ్యుదయవాదాల గురించి, కన్యాశుల్కం గురించి, స్త్రీల బాల్య వివాహాల గురించి, ఈ విధమైన సామాజికమైన అభ్యుదయాల గురించి గురుదాడ రాయవలసి వచ్చింది. ఎందుకంటే కడుపు నిండిన తర్వాత వచ్చే సామాజిక అభివృద్ధి వేరు, కడుపు నిండుతో ముందు కడుపు గురించి ఆలోచించినప్పుడు వచ్చే వ్యవసాయక సాహిత్యం వేరు. అందుకే రాయలసీమలో పుట్టిన అన్ని కథలు, రాయలసీమలలో పుట్టిన అన్ని రైతు కథలు ఏ ప్రాంతంలోనూ పుట్టలేదు అనేది మనం మొట్టమొదటి అర్థం చేస్తాం. సభాగారి తర్వాత మధురాంతకం రాజారావు గాని, పులికండి కృష్ణారెడ్డి గాని వీళ్ళందరూ కూడాను రైతు కథలు రాసిన వాళ్ళు. వీళ్ళ తర్వాత ఆ తరం తర్వాత సింగంనేని గారు, కేటు విశ్వనాథరెడ్డి లాంటి వాళ్ళు ఇద్దరు కూడా గొప్ప స్టార్వాడు రాయలసీమ కథలు. కథలు రాయడం వేరు, కానీ కథ గురించి తమకు తమ తర్వాత వచ్చే తరాన్ని ఉత్తేజితం చేయడం వేరు. మన రాయలసీమ కథ ఎక్కడ వేసిన కథ అక్కడ ఉండలేదు. మన రాయలసీమ కథకు ఒక ప్రయాణం. ఆ ప్రయాణం ఏ విధంగా ఏర్పడింది అంటే కేతు విశ్వనాథరెడ్డి గారు కానీ సింగమేరు గారు కానీ వామపక్ష మేధావులు కాబట్టి వామపక్షుల యొక్క గతి తత్వాన్ని, వామపక్షులు చెప్పే సామాజిక చరణాలని వ్యవసాయానికి వాళ్ళు అనుభవించినారు. వాళ్ళు ఎప్పుడైతే గతి తత్వాన్ని, వ్యవసాయంలో వస్తూ ఉన్న పరిణామాలని ఎప్పుడైతే వాళ్ళు కథకు అనుభవించినారో కథ యొక్క విశ్లేషణ స్థాయి పెరిగిపోయింది. కథలో ఇంత విశ్లేషణ స్థాయి పెరగడానికి కథలో దాదాపు 40-50 ఏళ్లుగా వ్యవసాయ రంగంలో వస్తున్న సామాజిక చలనాలని, పరిణామాల గురించి కేతు విశ్వనాథరెడ్డి సింగమనేని తమ సహోదరులకు చెప్పడం వల్ల, తమ సహోదరులకు బోధించడం వల్ల ఈరోజు కథ కొత్త కొత్త పరిణామాలతో వీళ్ళు కూడా ఇప్పుడు కథలు ప్రాపంచీకరణ నేపథ్యంలో ఇప్పుడు కథలు వచ్చినాయి వారి ఎదుగుతుంది. ఇవి సామాజిక
అంటే గత ఎక్కడ ఉన్న కథ అక్కడే ఉండలేదు, ఎక్కడ వేసిన దొంగలు ఎక్కడే ఉన్నట్టు కథకు ప్రయాణం ఉంది. ఈరోజు మళ్ళీ నేను ఒక కథ రాస్తాను, రాయటం కథ రాయాలంటే కనుక నాకు భయం ఉండదు, నాకు చేతులు రావు. ఎందుకు అంటే కనుక ఎన్నిసార్లు అది ఒకటే కాంటాక్ట్కి సంబంధించిన కథ ఎన్నిసార్లు అది రాస్తాను, ఒకే కాంటాక్ట్కి సంబంధించిన కథని ఒకే శిల్పంలో ఎంతకాలం రాస్తాం. చదివే వాళ్ళు కూడా మనుషులే, వాళ్ళు కూడా కొత్తదనం కావాలి. దినము చచ్చేవానికి ఏపీ దూరుడు సామెత ఉంది. కాబట్టి ఈ రొట్టె నుంచి రాయలసీమ కథ బయటపడాల్సిన అవసరం చాలా ఉంది. ఈ కథ దాని రొట్టె నుంచి బయటపడాలంటే ఈ కథ పరిణామంలో వచ్చిన మార్పులు మనం తెలుసుకోవాలి. కథలో మార్పులు ఉన్నాయి, కథలో మార్పులు వచ్చినాయి. నా కథలో వచ్చిన మార్పులు నాకు ఏం అవసరం లేదు. నేను ఇంకా 30 ఏళ్ళ కిందట 40 ఏళ్ళ కిందట రాసిన కథలే నేను రాస్తాను అని అనడం అనేది సాహిత్యానికి న్యాయం చేసినట్టు కాదు. మరి కథ ఏ విధంగా మారింది, రాయలసీమ కథలు ఏ విధమైన పరిణామం పెట్టింది అంటే జీవితానికి 3 సూత్రాలు ఉన్నాయి, సాహిత్యానికి 3 సూత్రాలు ఉన్నాయి. అవి ఏమిటి అంటే ఏ సాహిత్యమైనా కూడా ఈ 3 సూత్రాల చుట్టూనే తిరుగుతారు. ఏ 3 సూత్రాల చుట్టూ తిరుగుతుంది సాహిత్యము అంటే జీవితం ఇట్లా ఉన్నది. మొట్టమొదటి జీవితం ఇట్లా ఉన్నది అనే దాని చుట్టూ జీవితం తిరుగుతారు. జీవితం ఇట్లా ఎందుకున్నది రెండవది, జీవితం ఇట్లా ఎందుకున్నది అనే దాని చుట్టూ జీవితం తిరుగుతారు. మరి ఈ జీవితం ఏం చేస్తే బాగుంటుంది అది 3వ సూత్రం. అంటే జీవితానికి ఉన్న ఈ 3 సూత్రాలని, సాహిత్యానికి ఉన్న ఈ 3 సూత్రాలని మనం ప్రాంతానికి అన్వయించుకోవచ్చు. ప్రాంతానికి అన్వయించుకుంటే అది ఎట్లా ఉంటుందంటే జీవితం ఇట్లా ఉన్నది అంటే రాయలసీమ ప్రాంతం ఇట్లా ఉన్నది. జీవితం ఇట్లా ఎందుకుంది, రాయలసీమ ప్రాంతం ఇట్లా ఎందుకుంది, ఈ జీవితం ఏం చేస్తే బాగుపడుతుంది, ఏం చేస్తే ఈ రాయలసీమ ఈ రాయలసీమ ప్రాంతం బాగుపడుతుంది, ఈ 3 సూత్రాలని ప్రాంతీయ అస్తిత్వానికి ప్రాంతీయ అస్తిత్వ సాహిత్యానికి మనము అన్వయించుకుంటే రాయలసీమలో వచ్చిన మార్పులు మనకు కనపడతాయి, రాయలసీమ సాహిత్యంలో వచ్చిన పరిణామాలు మనకు కనిపిస్తాయి. మనము మనం పాడిందే పాడరా పాటి పండ్ల దాత్రి అని కాకుండా రాయలసీమ ఇట్లా ఉంది ఇట్లా ఉంది అని ఎంతకాలం రాసుకుంటూ వచ్చినాం మనం 1882 నుంచి 2014 వరకు రాసుకుంటూ వచ్చినాం. రాయలసీమ ఇట్లా ఉంది, రాయలసీమ ఇట్లా ఉంది, రాయలసీమ ఇట్లా ఉంది, రాయలసీమలో వరుసలు ఇట్లా ఉన్నాయి, రాయలసీమలో ఆకలించాలు ఇట్లా ఉన్నాయి, రాయలసీమలో రైతులు అప్పులు ఇట్లా ఉన్నాయి, రాయలసీమ రైతులు బతకలేకపోయిన బిల్లులు నమ్ముకుంటా ఉన్నారు, రాయలసీమ రైతులు బతకలేక తమ పిల్లని ముంబైకి అమ్ముకుంటూ ఉన్నారు. రాయలసీమ ఇట్లా ఉంది అనే దానిలో భాగంగా ఈ రాయలసీమ సాహిత్యం అంతా పుట్టింది. ఇంతవరకు కూడాను రాయలసీమ ఇట్లా ఉన్నది అనే దాని వెనకల చాలా చాలా అద్భుతమైన కథలు వచ్చినాయి. కేతు విశ్వనాథ రెడ్డి, సింగంనేని వాళ్ళ యొక్క నేతృత్వంలో, వాళ్ళ యొక్క తాత్విక వివేచన నేతృత్వంలో తిరుపతి నుంచి మహేంద్ర నరేంద్ర రాసాని లాంటి వాళ్ళైతేనేమి, కడుపులో పాలగిరి విశ్వప్రసాద రెడ్డి, తన్నపరెడ్డి వెంకటరామరెడ్డి, దాదా హయాత్ ఇట్లాంటి రచయితలైతేనేమి, కర్నూలు నుంచి వెంకట కృష్ణ సుభాషిణి, మన ఇనయ్యతుల ఇటువంటి రచయితలు, గంగారం ఒకటి ఇటువంటి మన మారుతి పురోహితం, మన పురోహితం మారుతి నేను మామంటా ఉంటాను, మన పురోహితం మారుతి అయితేనేమి వీళ్ళు కానీ అనంతపురం శాంతనారాయణ దేవపుత్ర పండితారాయణ అయితేనేమి, నా పేరు కొంచెం పక్కన పెడతాను, వీళ్ళందరి రచయితలందరూ కూడా
సింగమనేని కీర్తి విశ్రాంతి గారి తర్వాత అద్భుతాలు సృష్టించినారు. రాయలసీమ గతంలో అద్భుతం సృష్టించినారు. ఒక మ్యాజిక్ తయారు చేస్తున్నారు. ఒక శిల్ప రీత్యా కానీ ఒక వస్తువు రీత్యా కానీ, ఒక వస్తువు ఉన్నట్లు ఒక వస్తువు ఉండదు, ఒక శిల్పం ఉన్నట్లు ఇంకో శిల్పము ఉండదు. కాబట్టి రాయలసీమ ప్రాంతం ఇట్లా ఉంది అనే దాంట్లో గొప్ప అద్భుతమైన కథలు వచ్చినాయి రాయలసీమ నుండి. మళ్ళీ రెండవ సూత్రం, రాయలసీమ ఇట్లా ఎందుకు ఉంది? 140 సంవత్సరాలైనా కూడాను మన కాళీపట్నం రామారావు మాస్టర్ అన్నట్లు ఆయన ఇట్లాంటి కథలకి అంటే తప్పుగా మంత్రం అర్థం చేసుకోవద్దని మళ్ళీ ఆయన విజ్ఞాపన చేసినాడు. నేను అంటున్నాను కానీ దీన్ని వక్రీకరించకండి, తమాషగా ఒక మాట అన్నాడు. ఏడుపు కొట్టు కథలు ఎంతకాలం కాదు. రాయలసీమ ఏడుపు, రాయలసీమ ఏడుపుని, రాయలసీమ దుఃఖాన్ని, ఒక రైతు శ్లోకాన్ని ప్రపంచానికి కొత్తగా పరిచయం చేసిన అవసరం నీకు తీరిపోయింది. నిత్య ప్రయాణం కన్నా నిత్య కథా ప్రయాణం ఎక్కడ ఎక్కడ ఉండాలి, ఎక్కడ పెట్టారు నిత్య కథా ప్రయాణాన్ని? రాయలసీమ ప్రాంతం ఇట్లా ఉంది అనే సూత్రం నుంచి రాయలసీమ ప్రాంతం ఇట్లా ఎందుకుంది అనే సూత్రాన్ని మనము కథా సాహిత్యానికి అనువయించాల్సిన అవసరం వచ్చింది. అది ఎప్పుడు వచ్చిందంటే 2014కి వెనక ముందు 2014లో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా విడిపోయిన తర్వాత, అరే తెలంగాణ పోతా ఉంటే మరి మా రాయలసీమ కథ ఏమి, మా రాయలసీమ రైతు కథ ఏమి, మా రాయలసీమ రైతు యొక్క నీళ్ల గురించి ఎవరు మాట్లాడతారు? అసలు రాయలసీమ ఆంధ్ర రాష్ట్రంలో కలిసి 1953లో ఆంధ్ర రాష్ట్రంలో కలిసి 1956లో విశాఖపట్నంలో కలిసి ఆంధ్ర రాష్ట్రంలో చేరిన పుణ్యానికి 400 టీఎంసీలు కృష్ణాపన్యాన్ని డ్యాంలు పోగొట్టుకుని, విశాఖాంధ్రంలో చేరిన పుణ్యానికి మా కర్నూలు రాజధాని పోగొట్టుకుని, కట్టుబట్టడంతో మళ్ళీ బయటికి రావాల్సి వచ్చినప్పుడు తెలంగాణలో హైదరాబాద్ ఉంది, గుంటూరు విజయం, గుంటూరు విజయవాడ ఈ రెండు జిల్లాలకు 400 టీఎంసీల కృష్ణా నీళ్లు వాడుతూ ఉన్నాయి. తెలంగాణకి హైదరాబాద్ నగరం ఉంటే కృష్ణా గుంటూరుకి 400 టీఎంసీలు నీళ్లు పోతా ఉంటే రాయలసీమకి ఏం మిగిలింది? 60-70 సంవత్సరాలు విశాఖపట్నంలో ఉండడం వల్ల రాయలసీమ రాయలసీమకు ఉరిగింది ఏమిటి? ఈ క్వశ్చన్ వచ్చి ప్రశ్న ఉదయించినప్పుడు రాయలసీమ ఆసక్తులన్నీ కూడాను తెలంగాణ పోరాట నేపథ్యంలో రాయలసీమ ఆసక్తులు ప్రశ్నార్థకమైనవి. అరే రాయలసీమ పాట ఏంటిరా, రాయలసీమ సంస్కృతి ఎక్కడరా, రాయలసీమ పండుగలు పవ్వాలి ఎక్కడరా, రాయలసీమ సంస్కృతి ఎక్కడరా, మా రాయలసీమ రైతు ఎక్కడరా, మా రాయలసీమ రైతులకు నీళ్లు ఎక్కడరా, ఇవన్నీ కూడాను రాయలసీమ ప్రాంతీయ అత్యుత్తమ ప్రశ్నార్థకమైనవి. ఈ ప్రశ్నార్థకమైన క్రమంలో ఒకవైపు సమయకాంధ్ర జరుగుతూ ఉంటే, అయ్యా రాయలసీమకు నీళ్లు కావాలా అంటే సమయకాంధ్ర వీరుడు ఏమన్నారంటే, రాయలసీమ పేరెత్తితే 4 దెబ్బొస్తావు, రాయలసీమ ఆసక్తులు మాట్లాడతావా నువ్వు సమయకాంధ్రలో అని రాయలసీమ రైతు మీద దాడి, రాయలసీమ తాగునీటి మీద దాడి, రాయలసీమ తాగునీటి మీద దాడి. ఈ రాయలసీమ నీటి మీద దాడి చేయడం అనేది మనం రాజకీయంగా ఎంతటి అవగాహన రాయించమో ఇప్పుడు మనం అనుకుంటే కనుక మన కళ్ళు మనకు కనువిప్పుడు జరుగుతుంది. అప్పుడు మనం చేసిన పని ఆ రోజు అప్పుడే వాళ్ళు పురంజేశ్వరి లాంటి వాళ్ళు అక్కడ పోలవరం డ్యాం గురించి ఇక్కడ సమైకాంధ్ర జరుగుతూ ఉండగానే అక్కడ పోలవరం డ్యాం గురించి వాళ్ళ ఢిల్లీలో మంత్రణాలు జరిపి కేంద్ర ప్రభుత్వంతో పోలవరం డ్యాంని వాడించుకుంటా ఉంటే మనం ఎక్కడున్నాం సమయకాంధ్రలో? రాయలసీమ అనేక ఉద్యమాల్లో పాల్గొనింది. ఎన్ని ఉద్యమాల్లో పాల్గొనింది? రాయలసీమ స్వాతంత్ర పోరాటంలో పాల్గొనింది, సంస్కరణ పోరాటంలో పాల్గొనింది. రాయలసీమ మురికి విధానానికి వ్యతిరేకంగా పోరాడింది. జై ఆంధ్ర మూమెంట్లో గుంటూరు విజయవాడతో కలిసి పోరాడింది.
విశాఖకు కుమార్ జన్మకు అని కూడా పిడిగిళ్ళు బిగించింది రాయలసీమ. ఎన్ని ఉద్యమాలు చేసిన రాయలసీమ, ఎప్పుడైనా తనకంటూ ఒక్క ఉద్యమం చేసుకున్నదా? అరే మా రాయలసీమ రైతు రైతు కోసము, మా రాయలసీమ రైతు రైతుల యొక్క నీళ్ళ కోసము ఒక్క ఉద్యమం చేయాలని మనకి ఎప్పుడైనా మండలి పడిందా? మన ఉద్యమాలన్నీ కూడాను ఉత్తరాంధ్ర కోసం చేసినాము, గుంటూరు విజయవాడ రెండు జిల్లాల కోసం చేసినాము. అంటే ఎంత కళ్ళు మూసుకొని మనము రాయలసీమ మనుషులు, ఎంత ప్రేమ కలిగితేనేమి రాయలసీమ మనుషులు, మనల్ని వదిలేసి ఇతర ప్రాంతాలని ప్రేమిస్తామా? ఇతర ప్రాంతాల ఆసక్తులు మనకు ముఖ్యమైతాయా? రాయలసీమ ఆసక్తులు రాయలసీమ మేధావులకి అర్థం కావా? రాయలసీమ మేధావులు రాయలసీమ గురించి మా మాట్లాడుకుంటే అది ఇప్పుదని అనుకుంటూ ఉన్నారా మీరు? ఎందుకంటే మీకు విశాలమైన ఉద్యమం చాటుకోవాలండి. రాయలసీమను వదిలేసి తెలంగాణను ప్రేమించడమా, రాయలసీమ వదిలేసి కృష్ణా గుంటూరుని ప్రేమించడమా, లేకపోతే రాయలసీమ వదిలేసి విశాఖ ఉక్కును ప్రేమించడమా? దాన్ని వైశాల్యం అంటారా? హార్ట్ ఎన్లార్జ్మెంట్ అంటారు. దాన్ని హార్ట్ ఎన్లార్జ్మెంట్ అనేది ఇంగ్లీష్లో డబ్బు. ఈ హృదయ వైశాల్యం అనేది కూడా సాంస్కృతికంగా అర్థమైన జబ్బు రాయలసీమ మేధావులకి. దయచేసి రాయలసీమ మేధావులు ఈ జబ్బు నుంచి బయటపడాలి. రాయలసీమ ఈ ప్రాంతం ఇట్లా ఉంది అనే దానికి ఒక రెండు చిన్న కథలు చెప్తాను. రాయలసీమ ఇట్లా ఎందుకు ఉంది అనే దానికి ఒక రెండు చిన్న కథలు చెప్తాను. మాట్లాడండి. రాయలసీమ ఇట్లా ఉంది అనేది, రాయలసీమ ఇట్లా ఎందుకు ఉంది అనే దానికి డిఫరెన్స్ మనం కనుక్కున్నాం. రాయలసీమ ఇట్లా ఉంది అనే దానికి అనంతపురంలో నిర్మలారాణి మేడం, శశికళ మేడం ఇద్దరు మంచి రచయితలు ఉన్నారు. వాళ్ళ ఇంట్లో కూర్చొని రచనలు చేయలేదు. మా వెంట రైతు యాత్రలు పోతుంటే మా వెంట రైతు యాత్రలకు వచ్చినారు. వాళ్ళు కదిలికి పోయినారు, అక్కడ సర్వే చేసినారు, అక్కడ పరిశోధన చేసినారు, అక్కడ అధ్యయనం చేసినారు. ఆ అధ్యయనం నుంచి నిర్మలారాణి ఒక కథ రాస్తారు. అదే కథ అంటే గాజు పడలే కథ. ఎంత విశాలమైన బీభత్సమైన కథ, చిన్నగా టూకీ చెప్తా. అనగనగా కథలో ఒక సుగాని కుటుంబం ఉంటుంది. ఆ దుగాలి కుటుంబానికి కుటుంబంలో ఒక తల్లి, ఒక కూతురు, కొడుకు ముగ్గురు ఉంటారు. ఆ దుగాలి కుటుంబం నుంచి కొడుకు పట్టణానికి పారిపోతాడు. కొన్ని ఏళ్ళుగా పట్టణానికి పారిపోతాడు. అక్కడ వాళ్ళకి పూట కడవద్దు. వాళ్ళకేమో 10 ఎకరాలు ఉంటుంది, కానీ ఆ 10 ఎకరాలు వాళ్ళకి తిండి పెట్టవు. అప్పుడు ఆ దుగాలి రైతు తల్లి ఏం చెప్తుందంటే, అప్పు 50,000 అప్పులు అప్పు తీర్చడానికి 50,000 ఇతర సీట్తో ఇప్పించుకొని తన కూతుర్ని ముంబై వాళ్ళకి అమ్మేశాడు. కూతుర్ని ముంబై వాళ్ళకు అమ్మేస్తే కూతురుని, ఆ కూతురు అక్కడ నుంచి పారిపోయి ఉంటుంది. ఆ కూతురు అక్కడ నుంచి పారిపోయి ఉంటారు. పారిపోయి కదిలి వాళ్ళ పల్లెటూరుకు వచ్చి ఇంకొక ఆ పాపని చాలామంది హీనంగా చూస్తారు. ఆ పాప వేరే ఒక మనిషిని ప్రేమించి, వేరే యువకుని ప్రేమించి ఆ యువకులతో లేచిపోతుంది. వాడు అప్పు 50,000 అప్పు ఇచ్చినాడు కదా వాళ్ళ అమ్మకి, వాడు వస్తాడు. నీ కూతురు పంపు లేకపోతే నా 50,000 అక్కడ పోతాడు. ముంబైకి అడిగిన పంపు ఏమో తెలుసు కదా మనకు. నీ కూతురు మా వెంట పంపు వ్యాపారం చేసుకోవడానికి, నీ కూతురు మా వెంట పంపు లేకపోతే నా 50,000 తక్కువ అంటాడు. ఆమె దగ్గర రూపాయి ఉండదు. కొడుకు ఈడుకొచ్చిన కొడుకు వాడు 5 ఏళ్ళ వాడు ఇల్లు వదిలేసి వెళ్ళిపోయినాడు. ఇంటికి వచ్చింటాడు బాబోడు కొడుకు. వాడు కొడుకు ఎదురుగా కూర్చుంటాడు. నీ కూతురిని పంపుతావా 50,000 కడతావా, కూతురిని పంపుతావా 50,000 కడతావా అని వాళ్ళు ఒత్తిడి చేసేటప్పటికి ఆ తల్లి ఏమంటుంది, దిగ్గు మనలేటి నేను అసలు మాట. ఎంత రాయలసీమలో ఎంత విషాద విభత్సమైన దృశ్యాలు ఉన్నాయని వేరే ప్రాంతాల వాళ్ళకి అర్థమవుతాయా? వాసుని ఈ ప్రాంతం ఇట్లా ఉంది అంటే కనుక మనకు ఈ విషాద విభత్సమైన కథ మనకు గుర్తొస్తారు.
అదే రకంగా గ్రంథాలను కథనాడుతాడు. రాయలసీమ ప్రాంతం ఇట్లా ఉంది. ఓ తాండ కథల్లో ఒక తాండ పని, వాళ్ళకి 10 ఎకరాలు ఉంటుంది కానీ కూలికి పోతూ ఉంటారు, పొట్టడం జరగదు. ప్రతి సంవత్సరం కూడాను ప్రతి ఊటినారు సంవత్సరానికి కూడాను వాళ్ళు బాగా కాల్పెట్టాలి. దాదాపు 14 కాల్పులు అవుతాయి ఆయనకి భార్య. హాస్పిటల్కి పోతే కనుక తింటారు, ఏమైనా గుర్తుందా లేదా? నీ భార్య 14 కాల్పులకి రక్తహీనత ఏర్పడి చచ్చిపోయేదానికి సిద్ధంగా ఉంటే ఇంకా 14 కాల్పులు తెరుస్తావేమో ఈ ఆసుపత్రిలో. ఈసారి కనుక హాస్పిటల్కి వచ్చినామంటే కనుక నీకు పడు రాకపోతుంది అంటుంది ఒక లేడీ డాక్టర్. లేదు అమ్మా లేదు అంటాడు. కానీ జరిగేది ఏమిటంటే దాదాపు 14 మంది పిల్లలలో 8 మంది 8-10 మంది పిల్లలు ఆడపిల్లలు. ఆడపిల్లలు పుట్టినప్పుడు పుట్టగానే ఆడపిల్లలు 3,000-4,000 అమ్ముకోవడము, బట్టలు తెచ్చుకొని పాడే బట్టలు బట్టలు తెచ్చుకొని ఇంట్లో తినడం, ఆ విధంగా 8 మంది ఆడపిల్లలు అమ్ముకున్నారట, ఆడపిల్లల్ని అనుకున్నారట. ఆ 14 కాలకి వాడు ఆశగా ఉంటాడు, మళ్ళీ ఆడపిల్ల పుట్టాలేమో అని. ఏ పిల్ల పుట్టింది అంటాడు భార్య దగ్గరికి వచ్చి, అంటే కొడుకు పుట్టాడు అనుకుంది. గర్జనప్పుడు ఎందుకన్నా నువ్వు ఆడపిల్లని కనుక్కోకుండా వాడు టవరిట్లో ఇదిలేసి బయలుదేరి అంటే అదే వెళ్ళిపోతాడు కొడుకులు కూడా చూడుకోకుండా. తల్లి ప్రేమ అంటామే పుత్ర ప్రేమ అంటామే కనువులో 50 ప్రేమలు నిలబడతాయి. పొట్టకే జరిగినప్పుడు ప్రేమలు నిలబడతాయా? ఎవరు పొట్ట పట్టుకొని వాడు పోరాడుకుంటాడు, కానీ పొట్ట పట్టుకున్న వాడు ఇంకొకరు అద్దె కట్టి చూస్తాడా? ఈ విధమైన విషాద దీపత్యమైన కథ. మరి ఈ ప్రాంతం ఇట్లా ఉంది, రాయలసీమ ప్రాంతం ఇట్లుంది, రాయలసీమ రైతు ఇట్లున్నాడు, రాయలసీమ రైతు యొక్క కుటుంబ వ్యవస్థ ఇట్లా ఉంది, వాళ్ళ సామాజిక పరిస్థితులున్నాయి, ఆర్థికమైన వ్యవస్థలున్నాయి, ఇట్లా ఉన్నాయి అని చెప్పే గొప్ప కథలు, అద్భుతమైన కథలు, మ్యారేజ్ వంటి కథలు రాయలసీమలో అనేకం. మరి రాయలసీమ ప్రాంతం ఇట్లా ఉంది అని గురించి కథలు విన్నారు కదా. రాయలసీమ ఎందుకు ఇట్లా ఉంది అనే దాని గురించి కథలు విన్నాము రెండు. రాయలసీమ ఎందుకు ఇట్లా ఉంది అనే కథలు ఎట్లుండే? సుభాషిణి దృతరాష్ట్రుని గౌగలి అని ఒక కథ రాస్తారు. దృతరాష్ట్రుని గౌగలి బాగా గుర్తు పెట్టుకోండి. ఈ కథ రాయలసీమ ప్రాంతం ఇట్లా ఉంది అని చెప్పే కథ కాదు, రాయలసీమ ప్రాంతం ఇట్లా ఎందుకున్నది అని చెప్పే కథ. అంటే కరువుకి కారణాలు వెతికే కథ, సమస్యకి కారణాలు వెతికే కథ. దాంట్లో ఈ సుభాష రాసిన కథలో వీరశేఖర రెడ్డి అని ఒక రాజకీయ నాయకు ఒక రాజు ఉంటాడు. ఆ వీరశేఖర రెడ్డికి త్రిలింగ దేశము అని ఒక రాజు ఉంటాడు. త్రిలింగ దేశం అంటే ఏమి కాదు, తెలంగాణ రాయలసీమ కోస ఈ మూడు కలిపి త్రిలింగ దేశము అని సింహాలుగా పేరు పెట్టినాడు. ఈ త్రిలింగ దేశానికి రాజైనప్పుడు ఈ రాజు తన పట్టాభిషేకం చేసుకోవాలని ఈ వీరశేఖర రెడ్డి రాయలసీమ వాడైన వీరశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా పట్టాభిషేకం చేసుకోవాలని అమరావతికి ఉంటారు. అమరావతిలో పట్టాభిషేకం చేసుకునే వీరశేఖర రెడ్డిని చూడటానికి ఇక్కడ రాయలసీమ నుంచి రైతులందరూ కూడా బండ్లు కట్టుకొని అమరావతి ఉంటారు. మా రెడ్డి ముఖ్యమంత్రి అయితే ఉన్నాడు, మా రెడ్డి పట్టాభిషేకం చేసుకుంటున్నాడు, మా రెడ్డిని మేము చోటిని చూడాలని బయలుదేరుతారు. అంతా ఎద్దుల బండ్లు కట్టుకొని బయలుదేరుతారు. ఎద్దుల బండ్లు కట్టుకొని విజయవాడకు పోతుంటే వాళ్ళు కనిపించే దృశ్యాలు ఏమి? ఫస్ట్ ఎద్దులు చూస్తారు వాళ్ళు. ఆ పక్క ఎద్దులు పెడతా ఉంటాయి, గుంటూరులోకి అడుగు పెట్టగానే అక్కడక్కడ ఎద్దులు కనపడతాయి. ఆ ఎద్దుల పక్క చూస్తారు, వాళ్ళ ఎద్దుల పక్క చూస్తుంటారు. ఆ ఎద్దులేమో పుష్టిగా బలంగా ఉంటాయి,
ఈయనలేమో పక్కటికి ఇట్లా నూపుతుకునే తిరిగి పడిపోయినట్టు. ఆ ఎద్దులేమో పచ్చగడ్డి వేస్తాంటే ఈ ఎద్దులకేమో ఎడ్డుగడ్డు కూడా అంతంత మాత్రమే. ఎద్దులు చూస్తారు అట్లే మనుషులు చూస్తారు. కోస్తా మనుషులకి ఒక్కొక్కరికి బొగ్గబడింటారు. ఈ రాయలసీమ మనుషులు వైపు చూస్తుంటారు. రాయలసీమ మనుషులు పక్కటికి పక్కటికి టీవీ పేషెంట్ల వారు ఉంటారు. ఇక్కడ రాయలసీమ రైతు బొద్దలు కనబడు. రాయలసీమ నుంచి టీవీ పేషెంట్ ఎప్పుడు పడిపోతుంటే పెట్టుకుని ఎందుకు కొనుక్కున్నట్లు ఎందుకు పోగొట్టుకున్నట్లు దైన్యమైన మొగలు ఎట్లుండే చూడండి. కలగలు ఎవరు మొగలు అదే మీరు కోస్తా రైతుల మొగలు చూడండి ఎట్లుంటారో వాళ్ళు ఫిజికల్ ఎట్లుంటారో వాళ్ళ గుర్రలు ఎట్లా పని చేస్తాయో వాళ్ళు తాగట్టే మేము వాళ్ళని చూడాలి. వాళ్ళని చూస్తే కృష్ణా గుంటూరు రైతులు బాగా బలిసి ఉంటారు. మన రైతులంతా బడబక్కలు ఉంటారు. మన రైతులంతా ఇంకా ఇంకా ముందుకు పోతారు. అక్కడ కృష్ణా గుంటూరు జిల్లాల స్త్రీలకు లోపల స్థానాలుగా దొరుకుతాయి. ఇక్కడ రాయలసీమ పల్లెటూరి స్త్రీలకు ప్రత్యేకంగా స్నానాల గదులు ఉండవు. వాళ్ళకున్నది ఒక గద్ద అయితే కనుక ఆరోగ్యమే ఇంత బట్టలు కట్టుకొని వంటలు బట్టలు కట్టుకుంటారు కదా. వంటలోనే ఇంత బట్టలు కట్టుకొని యోగా కాకుండా తలుపులు వేసుకొని అడుగు సన్పాపని కాపలా పెట్టుకొని స్నానం చేస్తుంది ఆయమ్మ. మన ఆడపిల్ల ఎక్కడ కోస్తా ఆడపిల్లలు ఎక్కడ రాయలసీమ ఆడపడుతుంది. అదేవిధంగా ఇంకా ఇంకా విద్య ముందుకు వచ్చే కనుక చాలా చాలా తేడాలు కనిపిస్తాయి. వాళ్ళు అక్కడ మనుషుల మగవాళ్ళు కూడాను వాళ్ళు అక్కడ బాగా గలకలాడుతూ ఉంటారు. ఇలా వాళ్ళ ముందు కాలువలు పోతాయి నీళ్లు నదులు పోతాయి వాళ్ళు వాళ్ళు ఎందుకు ముందు వాళ్ళు నీళ్ళు ఎత్తుకొచ్చుకోరు. చూసినారంటే మీరు పిల్లవాడు పోయి కాలు కూర్చొని గిన్నెలు కొడుతుంది ఆయన ఇట్లా పోసుకొని గిన్నెలు కలిగి ఇది నుంచి లోపల దొరుకుతుంది. కాలంలో నీళ్లు పోతాంటే బంధ బంధ కాలం అవును పోతాంటే పిల్లకాలంలో కాలంలో తినేలు కడుతుంది. ఇంటి ముందు కాలంలో మన వాళ్ళు మన మొగోళ్ళు ఎప్పుడైనా కూడా స్నానం చేస్తే కనుక వారాన్ని పోతారు రెండు సార్లు. మీరు చూసినా లేదో ఒకప్పుడు మన పిల్లలు చూసింటాం. మగవాళ్ళు స్నానం చేస్తే నీళ్లు లేని పనుల్లో ఏం చేస్తారు. మగవాడు ఊరికెట్లా బయట నిలబడి స్నానం చేయడు. ఒక తొట్టులోకి పోతాడు. తొట్టులో పోయి బద్దలు తొట్టి బద్దలు కూర్చుంటాడు. కూర్చోడు కూర్చుంటాడో నిలబడతాడు ఎట్లా తెలుస్తాడు. తొట్టి మధ్యలో కూర్చొని నీళ్లు పోసుకుంటాడు. వాడు పోసుకున్న నీళ్ళన్నీ తొట్టులోకి వస్తాయి. స్నానం చేసినాక ఆ తొట్టులో ఉన్న నీళ్లు కొండ బట్టి ఇద్దరు తప్పారు. నీళ్లు లేవు మన స్నానాల కథ. మన స్నానాల కథ అర్థమైంది. ఇది ఇంకా ఇంకా ముందుకు పూర్తి కనుక అంటే దీన్ని ఏం చేస్తాడు రచయిందంటే కేవలం రాయలసీమ ఇట్లా ఉందని చెప్పడం కాదు. రాయలసీమ యొక్క కరువుని కృష్ణా గుంటూరు జిల్లా వాళ్ళతో దురాత్మకంగా పేరేటి వేస్తాడు. కృష్ణా గుంటూరు వాళ్ళతో పోలుస్తాడు. కృష్ణా గుంటూరు వాళ్ళతో పోల్చినప్పుడు ఈ కృష్ణా గుంటూరు జిల్లా వాళ్ళు చేసుకున్న పుణ్యమేమి రాయలసీమ రైతులు చేసుకున్న పాపమేమి. కృష్ణా గుంటూరు జిల్లాల రైతు ఇళ్లలో అదృష్ట దేవత, రాయలసీమ రైతుల ఇళ్లలో దరిద్ర దేవత. ఏమి కారణము అని అన్నప్పుడు సుభాషిణి రెండు పరిష్కారాలు రెండు దానికి రెండు కారణాలు చెప్తుంది. ఆ రెండు కారణాల్లో ఒకటి ఏమిటంటే శ్రీభా గొడంబడికలు ఒప్పుకున్న కృష్ణాచరిత కృష్ణా పెన్న తుంగభద్ర నీళ్లు 400 TMC మన్మర్పించుకోకుండా మనకు రావాల్సిన 400 TMC నీళ్ళని కోస్తా జిల్లాల వాళ్ళు దోచుకొని పోవడమే. అంటే శ్రీభాగ వడంబడిక బొమ్మ చేయడం అనేది ఒక కారణము. రెండవది మనం ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే సీట్లు 52 అక్కడ కోస్తాలో మొత్తం ఉన్న సీట్లు 123. ఎవరైనా ముఖ్యమంత్రి అయితే 52 ఎమ్మెల్యేలు మాట్లాడారా లేకపోతే 123 ఎమ్మెల్యేలు మాట్లాడారా? రాయలసీమ ఎమ్మెల్యేలు ఏమన్నా మాట్లాడు ఏమన్నా ముందుకో అసలు పట్టించుకోరండి అసెంబ్లీలో. అందుకే మన వాళ్ళు మన రాయలసీమ ఎమ్మెల్యేలు మాట్లాడేసి పెట్టేశారట అసెంబ్లీలో. ఇది మ్యాజిక్ నెంబర్.
నీళ్లు రాయలసీమకు వచ్చే వరకు అది రాకపోవడం వలన తర్వాత ఈ మ్యాజిక్ నెంబర్ లో ఎప్పుడు కూడాను కోసా వైపు నాయకుడు కోసా యొక్క ఆసక్తులు నిలబెట్టుకోవడం వల్ల రాయలసీమకు ఈ దౌర్భాగ్యమైన పరిస్థితి పట్టింది అని సుభాషిణి చెప్తున్నారు కథలో. ఇది రాయలసీమ ఇట్లా ఎందుకు ఉంది అనే కథ. ఇది రాయలసీమ ఇట్లుంది అనే కథలు 120 సంవత్సరాలు రాసినాం, 140 సంవత్సరాలు రాసుకున్నాం. ఇప్పుడు ఇంకా ఎందుకు 7 కోట్ల కోసం రాయవలే మనం? తప్పు లేదు, రాస్తే తప్పు లేదు. ఒక మంచి కథ దొరికినప్పుడు కథలు, ఇంతకు ముందు నిరంధారాణి కథలో ఉన్న డ్రామా, నిరంధారాణి కథలో ఉన్న నాటకీయత, అటువంటి అపూర్వమైన కథలు దొరికినప్పుడు తప్పకుండా రాయాల్సింది. రాయలసీమ ఇట్లుంది, ఏమి లేకపోయినా కూడా పేపర్లు చదివి రిపోర్ట్లు చదివి వార్తలు చదివి మాత్రము కథలు రాస్తే రాయలసీమ కథ భవిష్యత్తులో బలహీనపడిపోతుంది. దయచేసి ఆ పని మాత్రము ఒక రిపోర్ట్ మాత్రం కథలు రాయకండి. కాబట్టి రాయలసీమ కథ ఇట్లా ఉంది అనే దాంట్లో ఒకటి, రాయలసీమ ఇట్లా ఎందుకు ఉంది అని, రాయలసీమ ఇట్లా ఎందుకు ఉంది అనే దానికి రెండో ఒక మూడు వస్తా. సమయ కాలం దొరుకుతా ఉంది. ఇది వెంకటేశ్వర కథ. పేపర్లు గారు సుభాషిణి మాత్రమే కాదు, అనంతపురము వెంకటేశ్వర కూడా అనంతపురమే, అనంతపురమే. కానీ వాళ్ళు కర్నూలు ఫోన్ చేస్తున్నారు. వీళ్ళు కర్నూలు ఫోన్ చేస్తున్నారో లేకపోతే వీళ్ళిద్దరు రచయితలు కర్నూలు ఫోన్ చేస్తున్నారో మనకు తెలియదు. మొత్తానికి వీళ్ళు దగ్గర పెట్టేస్తున్నారు వాళ్ళిద్దరిని, వాళ్ళ కాపాడు చేస్తున్నారు కర్నూలు వాటి దగ్గర మంచి రచయితలు వాళ్ళు కర్నూలు ఫోన్ చేస్తున్నారు. వెంకటకృష్ణ ఒక కథ రాస్తాడు. అలాగే ఆ కథ ఏమి అంటే సమయకాల నృత్యం దొరుకుతాను కర్నూలు, కర్నూలు మాట కర్నూలు సమయకాల నృత్యం జరుగుతుంటే సమయకాల ఉద్యమ కార్యకర్త ఒక రాస్తున్నారు. ఏమనుకున్నారంటే ఎప్పుడు చూసినా కొంచెం భద్రంలో జై సమయకేంద్ర, జై సమయకేంద్ర, హైదరాబాద్ జిందాబాద్, హైదరాబాద్ జిందాబాద్, నిజంగా హైదరాబాద్ జిందూ హైదరాబాద్ అని ఎప్పుడో వారు తుమ్మురట్లో ఎందుకంటారా? ఈ రోజు కొత్తగా ఒక ప్లాన్ చేద్దాము ఉద్యమానికి అని అనుకున్నారు. ఏమని అంటే మనం అందరం పోయి తుంగభద్ర నదిలో నడుము వంద నీళ్ళలో దిగుతాం. నడుములో వంద నీళ్ళలో దిగి సమయకాంత్రకు జై, సమయకాంత్రకు జై అని నినాదాలు ఇద్దాము అని ప్లాన్ చేసుకుంటాం. అందరూ పోయి తుంగభద్ర నదిలో దిగుతారు. ఎవరు ఉద్యమ కార్యకర్తలు, సమయకాంత్ర ఉద్యమ కార్యకర్తలు అందరూ పోయి తుంగభద్రలో నడుము లోతులోకి దిగి జై సమయకాంత్రకు జై, హైదరాబాద్ జిందాబాద్, హైదరాబాద్ జిందాబాద్, నయి చూడంగే మేము హైదరాబాద్ నయి చూడంగే, మేము హైదరాబాద్ని వదలం, మేము హైదరాబాద్ని వదలం అని హైదరాబాద్ కోసం నినాదాలు ఇస్తూ ఉంటారు తొంగభద్ర నీడలో దిగి. ఆ పక్కన అటువంటి ఆ పక్కన ఇట్లా పేట చుట్టుకొని నా మాదిరి ఇళ్ళ మాదిరి ఒక చిక్కర పెద్ద తలకు పేట చుట్టుకొని ఆ పక్కన తొంగభద్ర పక్కన పోతా ఉన్నారు. తుంగభద్ర నది పక్కన పోతా చూసినాడు. చూస్తే నయం చూడంగే అమ్మ హైదరాబాద్ నయం చూడండి అని తుంగభద్ర నడుముతున్న నీళ్ళతో నిలబడి అడుగుతా ఉన్నాడు. జైలు పోయినాడు. ఏనా ఏం జరుగుతుంది ఈడా అన్న? ఒరే చిక్కరైతు, నీకు తెలియదేవురా, సమయకాంత్ర ఉద్యమం రా, దేశమంతా అల్లాడిపోతా ఉంటే నీకు సమయకాంత్ర ఉద్యమం కూడా తెలియదురా చిక్కరైతు అన్నాను. వాడు అన్నా సమయకాంత్ర అంటే ఏమన్నా అన్నారు. సమయకాంత్ర అంటే అందరూ కలిసి ఉండాలా అన్నారు. అందుకే అందరూ ఎందుకు వస్తుండాలంటే హైదరాబాద్ పోతుంది, హైదరాబాద్ ఎత్తుకొని పోతారు, మనకి హైదరాబాద్ కాకుండా పోతుంది, హైదరాబాద్ మనది, హైదరాబాద్ మనది అన్నారు. సరే హైదరాబాద్ మనది, హైదరాబాద్ మనది అంటా ఉన్నారు మీరు, నేను మాట్లాడుతాను చెప్పన్నా అంటారు. ఏ అడుగు మీరు ఇప్పుడు యానలు నిలబడ్డారన్నా మీరు అని అంటారు. అది కూడా తెలియదేమో పని తుంగభద్రలో నిలబడ్డామో పనిమో అంటారు. ఈ తుంగభద్ర నీళ్లు యాట పోతాయన్నా? అది కూడా తెలియదు మీకు. తుంగభద్ర నీళ్లపై కృష్ణనదులు కలుస్తాయి అన్నారు. కృష్ణానది యాటిపోతుందన్నా? కృష్ణానది కృష్ణానది పోయిపోయి శ్రీశైలం శ్యామలో పడుతుంది. శ్రీశైలం నుంచి నీళ్ళు యాటిపోతాయన్నా?
నాగార్జున సాగర్కి పోయిన తర్వాత జాడు పోతాయినా? ఏ నీకు అది కూడా తెలియదేవా, ఎక్కడైతే నాగార్జున సాగర్ డ్యామ్ నుంచి కాలువలు కాలువలైపోయి కాలువలు కాలువలుగా తీలి కృష్ణా గుంటూరు డెల్టాను మొత్తం సస్య శ్యామలం చేస్తాయి అంట. మరైతే ఆ కృష్ణా నీళ్లు నాలుగు నీళ్ళని పారుతా ఉన్నాయి కదా, ఆ నీళ్లు పారే ప్రాంతంలో కృష్ణా గుంటూరు ప్రాంతంలో మన రాజ్యం ప్రాంతాలు కూడా ఉన్నాయేమన్నా? రాజ్యం ప్రాంతాలు ఎందుకు ఉంటాయి కృష్ణా గుంటూరులో లేవు అని అంటారు. అప్పుడు రైతు అంటాడు, నై చూడంగే నై చూడంగే హైదరాబాద్ నై చూడంగి అంటే మీరు మన కాళ్ళ కింద పారుతా ఉంది కదన్నా కృష్ణా నది, హం కేసే చూడంగి కృష్ణా నదిని అని అంటారు. అంటే సమయకాంధ్ర ఉద్యమంలో నీళ్ల స్పృహ లేకోకుండా కేవలం హైదరాబాద్ నగర స్పృహతో చేసిన సమయకాంధ్ర ఉద్యమం గురించి సూటిగా వెంకటకృష్ణ ఈ కథలో ప్రకటిస్తాడు. ఇది నీళ్లు లేకపోవడం వల్ల రాయలసీమ బతుకు ఎంత అధోగతిని చెందింది, రాయలసీమ నీళ్లు స్పృహ లేకపోవడం వల్ల మేధావులు ఎంత తప్పు చేస్తా ఉన్నారు, రాయలసీమ రైతుల పట్ల ఎంత ద్రోహం చేస్తున్నారు అనే దానిలో ఉదాహరణగా రాయలసీమ ఎందుకు ఇట్లా ఉంది అనే దాని గురించి ఈ కథ రాస్తాడు తెలియజేస్తాను. కాబట్టి సోదరులారా, రాయలసీమ ప్రాంతం ఇట్లా ఉంది, రాయలసీమ ప్రాంతం ఇట్లా ఎందుకుంది అని ఎక్కడ తేడాలు వచ్చినాయి అంటే, రాయలసీమ ఇట్లా ఉంది అనే కథలో రాయలసీమ దుఃఖాలు ఉన్నాయి, రాయలసీమ శోకాలు ఉన్నాయి, రాయలసీమ వలసలు ఉన్నాయి, రాయలసీమ కరువులు ఉన్నాయి. ఇక్కడ రాయలసీమ తల్లులు పిల్లలు అమ్ముకోవడం ఉంది, రాయలసీమ రైతు తండ్రులు పిల్లల్ని అమ్ముకోవడం ఉంది, పిల్లల్ని తార్చడం కూడా ఉంది, ముంబైకి అమ్ముకోవడం కూడా ఉంది. కాబట్టి ఇన్ని శోకాల మధ్య దుఃఖాల మధ్య రాయలసీమ ఇట్లా ఉంది అని శోకపూరితమైన కథలు 147 రాసుకున్నాము. ఇంకా ఈ 140 సంవత్సరాల తర్వాత మనం రాసుకోవాల్సిన కథ, రాయలసీమలో ఈ దుఃఖం ఎందుకుంది, రాయలసీమ ఈ శోకం ఎందుకుంది, రాయలసీమలో ఈ కరువు ఎందుకుంది, రాయలసీమలో రైతు యొక్క జీవితము ఇంత దుర్భరత ఎందుకుంది, ఎందుకు అని కథలు రాసుకోవలసిన కాలము సందర్భము మనకు ఆసన్నమైంది. ఈ సందర్భానికే మనము కొత్త సందర్భం అని పేరు పెట్టుకుందాము. పాత సందర్భంలో రాసిన కథల్ని కొంచెం తగ్గించుకొని పూర్తి రాయకుండా కాదు, పాత సందర్భం రాయలసీమ ఇట్లా ఉంది అనే సందర్భంలో రాసే కథా సాహిత్యాన్ని తగ్గించుకొని రాయలసీమ ఇట్లా ఎందుకుంది, ఏం చేస్తే రాయలసీమ బాధపడుతుంది అనే ఇతర 2 సూత్రాల మీద రచయితను దృష్టి కేంద్రీకరించి ఎక్కడున్న కథని అక్కడే ఉండిపోకుండా కథని ఇంకొంచెం ముందుకు తీసుకొని పోతారని ఆశిస్తూ ఉన్నాను. ఎక్కడ ఉన్న కథని అక్కడే పెట్టడం అనేది సాహిత్య పరులుగా రచయితలకు న్యాయం కాదు, సమంజసం కాదు. కాబట్టి తప్పనిసరిగా కథా సాహిత్యానికి ఒక ప్రయాణం ఉంది, ఆ ప్రయాణం యొక్క తాత్వికతను మనం విచారించుకొని ఇంతవరకు రాజేంద్ర మహేంద్ర దేవపుత్ర భజనారాయణ ఎంతవరకు కథని తీసుకొచ్చినారో అదే కథ రాయకోకుండా అక్కడే ఉండిపోకుండా ఈ కథని మరికొంచెం ముందుకు నడిపించాలని, ఈ కథని ఒక కొత్త పరిణామానికి గురి చేయాలని, ఈ కథని కొత్త సందర్భంలో తీసుకొని పోవాలని, రాయలసీమ ప్రాంతం ఇట్లా ఉంది నుంచి రాయలసీమ ప్రాంతం ఇట్లా ఎందుకుంది వరకు ఈ కథను నడిపించాలని వర్తమాన కథకులకి అందరికీ కూడాను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఈ అవకాశం ఇచ్చినందుకు ముఖ్యంగా నేను 10 గంటలకైతే ఈ మీటింగ్కి రాను, ఎందుకంటే నాకు కొంచెం బయట వచ్చిన తర్వాత కొంచెం లేజీనెస్ సోమరితనం కూడా బాగా పెరిగిపోయింది. పొద్దున 11 గంటలకి తప్ప నేను లేవను, అయినా కూడాను కొంచెము మన తోటి ఏదో ఇబ్బందికరంగా ఉంటే సార్ తప్పకుండా రావలేదు, శాంతరణ అనుకున్నాము, శాంతరణ రావడం లేదు, శాంతరణ గుడ్లూరు మీనాడు, ఆ అతిథి పాత్ర ఏదో మీరే పోషించండి సార్ అంటే, ఆయన నిజంగా చెప్పాలంటే మన సోదరుని మాట జవదాటలేక కాదు అనలేక
ఈ పది గంటలకు ఇక్కడికి 11 గంటలకి ఇక్కడ రావడం జరిగింది. అయినా సరే ఈ మంచి మీటింగ్కి అవకాశం ఇచ్చినందుకు పిల్ల కుమారస్వామి గారికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. కాబట్టి సోదరులారా, సమాజం వేరు కాదు, రచయిత వేరు కాదు. సమాజము రచయిత సమాజం కోసం రాయడం కాదు, సమాజము మెడలు వంచి రచయితతో రాయించుకుంటారు. ఏ నాకు ఈ కథ రాయంటుంది రాయలసీమ, ఏ నాకు ఈ కథ రాయంటుంది కోస్తా, ఏ నాకు ఈ కథ రాసుకుంటుంది ఉత్తరాంధ్ర ప్రాంతాలు రాయించుకుంటాయి కథని, కుల వర్గాలు రాయించుకుంటాయి కథని, సామాజిక వర్గాలు రాయించుకుంటాయి కథని, నీ వర్గం రాయిస్తాది నీ చేత కథని. రచయిత నిమిత్త మాత్రుడు కాబట్టి వర్గం, భాష ప్రాంతము జెండరు ఇవన్నీ కూడాను కథను రాయిస్తాయి. రచయితతోనూ రచయితతోనూ కథను రాయిస్తాయి. కాబట్టి సమాజం డిమాండ్ చేస్తారు, ఓ రచయిత నాకు ఈ కథ రాయి అని సమాజం డిమాండ్ చేస్తుంది. ఆ డిమాండ్ ఏదో మనకు తప్పుకెళ్ళి మన రాయలసీమ చెప్తా ఉంది, నా కోసం ఏ కథ రాయాలా అని రాయలసీమ అడుగుతూ ఉందో ఇబ్బంది మనందరికీ తెలుసు. కాబట్టి రాయలసీమ డిమాండ్ చేస్తున్న కథని రాయలసీమ రచయితలు రాస్తారని, రాయలసీమ ఇక్కడ పుట్టిన గడ్డ ఇక్కడ తిండి తిని ఈ ఉప్పు తిని ఈ నీరు తాకి పెరిగిపెట్టాను ఈ తల్లి రుణం తీర్చుకోవాలండి. రచయితలు ఈ రాయలసీమ పట్ల తమ సక్రమమైన బాధ్యత నెరవేరుస్తారని, కథా సాహిత్యాన్ని ముందు కొత్త కొత్త పరిణామాలకి, కొత్త కొత్త సామాజిక కర్తల వైపు, కొత్త కొత్త మార్గం వైపు, కొత్త సందర్భాల వైపు తీసుకుపోతారని ఆశిస్తూ అందరికీ నమస్కరిస్తూ చదువు తీసుకుంటూ ఉన్నాను. ఎక్కువ మాట్లాడుకుంటే క్షమిస్తారు కాక.